CMRF చెక్కులు బౌన్స్ పై సీఎం జగన్ సీరియస్. టీడీపీకి షాక్ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ. అర్బన్ హౌసింగ్ ఫ్లాట్స్ నిర్మాణంపై రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన CMRF చెక్కులు బౌన్స్ కావడంపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో గతంలో చెక్కులు జారీ చేసిన టీడీపీ సర్కార్ను ఇరకాటంలో పెట్టడానికి షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్లో గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన 9,000 పైచీలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు బౌన్స్ అయిన వ్యవహారం ఇప్పుడు ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల ముందు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల కోసం వివిధ శాఖల నుంచి నిధులను ఇష్టారాజ్యంగా దారి మళ్లించారు నాటి పాలకులు. ఫలితంగా అన్ని శాఖల్లోనూ బకాయిలు పేరుకుపోయాయి. నిన్నటికి నిన్న వ్యవసాయ శాఖలో విత్తనాల కొరతకు కారణం కొనుగోలు చేయకపోవడం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం అంటూ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక నిధులు దుర్వినియోగం అయిన జాబితాలో తాజాగా CMRF నిధులు కూడా ఉన్నాయి. దీంతో బాధితులకు ఇచ్చిన చెక్కులు వరుసగా బౌన్స్ అయ్యాయి. చెక్ బౌన్స్లపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక CMRF చెక్కుల బౌన్స్పై ఆరా తీస్తున్న జగన్ సర్కార్ అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ అనుయాయులకు భారీ స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద నిధులు కేటాయించింది. ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎమ్మెల్యేలు అడిగిందే తడువుగా CMRF చెక్కులు జారీ అయ్యేవి. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రభుత్వం పెట్టిన పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభావతో పాటు పెన్షన్ల పెంపు వంటి పథకాలను ప్రవేశపెట్టిన టీడీపీ సర్కార్ ప్రభుత్వ శాఖల్లో ఖర్చు కాకుండా మిగిలి ఉన్న నిధులను కూడా ఇష్టారాజ్యంగా దారి మళ్లించారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,000 చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఇక ఎన్నికల సమయంలో టీడీపీ సర్కార్ నిధులు దారి మళ్లించి నిధులు లేకున్నా ఎన్నికల సమయం కాబట్టి అడిగిందే తడవుగా CRMF చెక్కులు కూడా ఇస్తూ పోయారు. ఫలితంగా కోట్లాది రూపాయల చెక్కులు చెల్లలేదు. దీంతో చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. బాధితులకు ఇచ్చిన చెక్కులను వారు నగదుగా బదిలీ చేసుకునేందుకు ప్రయత్నించగా అవి బౌన్స్ అయ్యాయి. 9,000 పైగా చెక్కులు బౌన్స్ అయ్యాయని, వీటి విలువ దాదాపు 30 కోట్ల నుంచి 40 కోట్లు ఉంటుందని CMO అధికారులు చెబుతున్నారు. ఇక దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది జగన్ సర్కార్. చంద్రబాబు హయాంలో జారీ చేసిన 9,000 పైగా చెక్కులు బౌన్స్ కావడంలో అక్రమాలను పూర్తి స్థాయిలో నిర్ధారించడంతో పాటు బాధ్యులు ఎవరన్న దానిపై అధికారులు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు లేదా నేరుగా కేసులు నమోదు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక CRMF చెక్కుల బౌన్స్ వ్యవహారంలో జగన్ టీడీపీకి షాక్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.